మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. గ్లోబల్ క్యూస్ యాజ్ యూజువల్ సపోర్టివ్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ డౌ జోన్స్ 350 పాయింట్స్ లాభంతో ముగిసింది. నాస్డాక్ 1.4%, ఎస్ఎన్పి 500 ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ 5300 పైన క్లోజ్ కాగలిగింది 1.1% లాభంతో. ప్రధాన కారణం ఇన్ఫ్లేషన్ డేటా. కోర్ ఇన్ఫ్లేషన్ ది సిపిఐ నెంబర్ 0.3% నమోదైంది. సిపిఐ ఇన్ఫ్లేషన్ నెంబర్ మంత్ ఆన్ మంత్ యాన్యువల్లీ 3.4% కనిపించింది. ఇది మార్కెట్ అంచనా వేసిన దానికంటే కొంత బెటర్గా వచ్చింది. అండ్ యుఎస్ ఏప్రిల్ రీటైల్ సేల్స్ వీక్గా వచ్చాయి. సో ఈ రెండు డేటాని అక్కడ మార్కెట్స్ డోవిష్గా తీసుకున్నాయి. బహుశా రేట్ కట్ ఉంటుంది, ఈ సంవత్సరంలో రేట్ కట్ ఉండదేమో అన్న భయపడ్డారు. ఇప్పుడు రేట్ కట్ ఉండొచ్చు అన్న ఆశలు అక్కడ మళ్ళీ చిగురుస్తున్నాయి. సో దాంతో స్ట్రాంగ్గా యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా సుమారుగా ఒక 90 పాయింట్ల ఇంప్లాయిడ్ ఓపెనింగ్ చూస్తే 90 పాయింట్ల లాభం కనిపిస్తుంది. చూద్దాం ఏ విధంగా మార్కెట్ ఇవాళ ఓపెన్ అవుతుందో. నిన్నటి స్వల్ప నష్టాల తర్వాత, ఎందుకంటే వరుసగా 3 రోజులు పెరిగిన తర్వాత నిన్న కొద్దిగా సెల్లింగ్ చూసాం మనం లార్జ్ క్యాప్స్లో. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ మాత్రం అత్యద్భుతంగా పెర్ఫామ్ చేశాయి నిన్న మరొక రోజు. అలాగే ఇవాళ బహుశా ఐటీ స్టాక్స్ లైమ్లైట్లో ఉంటాయి, ఎందుకంటే మళ్ళీ వడ్డీ రేట్ల తగ్గింపు ఈ ప్రస్తావనలు వచ్చినప్పుడు ఐటీ స్టాక్స్ సానుకూలంగా కదులుతాయి. కాబట్టి చూద్దాం ఏ విధంగా వస్తాయి, బిహేవ్ చేస్తాయి ఐటీ స్టాక్స్ అనే అంశాన్ని. ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్ నిన్న కూడా అమ్మకాలు జరిపారు. 2832 క్రోర్స్, 36,000 కోట్లకు పైగా ఈ నెలలో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరిగింది. ఇప్పటికీ ఓవరాల్గా 1.2 లాక్ క్రోర్స్ సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి ఈ ఏడాదిలో చూసాం. బట్ ఆన్ ది అదర్ సైడ్ డిఐఏ వేసుకుంటూనే ఉన్నారు, ఎందుకంటే డిఐఏకి ఎస్ఐపి మనీ కంటిన్యూస్గా వస్తుంది, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి రిటైల్స్ ఇన్వెస్టర్స్ నుంచి. ఎఫ్ఎన్ఓలో పరిస్థితి చూస్తే చాలా షార్ట్స్ కనిపిస్తున్నాయి. ఎఫ్ఐఎస్ 2.45 లాక్ కాంట్రాక్ట్స్ నెట్ సెల్లింగ్ ఉంది. ఇది 2012 తర్వాత హైయెస్ట్ నెట్ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయట ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి. అయితే ఇదొక్కటే, దీన్ని మాత్రమే చూడకూడదు మనం. ఎన్ఎస్సి ఇచ్చే డేటాలో క్లయింట్స్ డేటా అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ హెచ్ఎన్ఎస్ లాంటి వాళ్ళు, వాళ్ళ నెట్ లాంగ్స్ 2.7 లాక్ క్రోర్స్ ఉన్నాయి, 7 లాక్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అంటే ఎఫ్ఐఎల్ అమ్ముతూ ఉంటే లోకల్స్ కొంటూ ఉన్నారన్నమాట. ఇది మనం ప్రతిరోజు మాట్లాడుకుంటుంది, కానీ ఈ డేటా ఇంపార్టెంట్. సో ఇండెక్స్ ఫీచర్స్లో ఎఫ్ఐఎస్ నెట్ షార్ట్ పొజిషన్స్ 2.45 లాక్ కాంట్రాక్ట్స్ ఉంటే, క్లయింట్స్ అంటే హెచ్ఎన్ఐస్ ఆర్ లోకల్స్ 2.7 లాక్ క్రోర్స్ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడల్లా నార్మల్గా లోకల్స్కి ఫేవరబుల్గానే రిజల్యూషన్ జరుగుతుంది హిస్టారికల్గా. కాబట్టి షార్ట్ కవరింగ్ రావాల్సిందే. ఇవాళ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, ఇవాళే కొంత షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ చూద్దాం. సో మొత్తం మీద ఎఫ్ఐఎస్ మాత్రం దే ఆర్ సెల్లింగ్ హెవీలీ, మేబీ ఇండియన్ మార్కెట్ల పట్ల ఎలక్షన్స్కి ముందర పొజిషన్స్ని భారీగా తగ్గించుకుంటున్నారు, మామూలుగా కాదు భారీగా తగ్గించుకుంటున్నారు. ఇది మనం గమనించాల్సిన అంశం. మోస్ట్ పెసిమిస్టిక్ వ్యూ ఆఫ్టర్ 2012 అని మనం ఇవాళ పేపర్స్లో మనం గమనిస్తున్నాం. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే క్యాష్ ఎక్స్పోజర్ ఏదన్నా తీసుకొని దాన్ని హెడ్జింగ్ చేసుకోవటం అలా చేసేవాళ్ళు. ఇప్పుడు దే ఆర్ సెల్లింగ్ బోత్ ఇన్ క్యాష్ అండ్ ఆల్సో ఫ్యూచర్స్ లాంటి ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో. ఎర్నింగ్ సీజన్ కంటిన్యూ అవుతోంది. అండ్ మరొకటండి, లాస్ట్ టైం కూడా 2019లో కూడా ఇలాగే జరిగింది. మనకి ఫస్ట్ 4 ఫేజెస్ కంప్లీట్ అయ్యేంత వరకు నిఫ్టీ నష్టపోయింది 4%. ఆ తర్వాత ఫేజెస్ దగ్గర పడుతుంది, అంటే ఎలక్షన్ లాస్ట్ ఫేజెస్ దగ్గర పడుతున్న కొద్దీ నిఫ్టీలో మళ్ళీ రికవరీ రావడం చూసాం. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది, అదే జరుగుతుంది కూడా. మనం మిడ్ స్మాల్ క్యాప్స్లో మనం వస్తున్న బయింగ్ చూస్తే అది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ ది సెక్టర్స్ లైక్ ఎనర్జీ, మోడీ 3.0, దీని గురించి మనం రేపు రాబోయే వర్క్షాప్లో మాట్లాడుకోబోతున్నాం. ఈ నెక్స్ట్ ఇన్నింగ్స్లో, మోడీ 3rd ఇన్నింగ్స్లో ఏ విధమైన కార్పొరేట్స్, ఏ విధమైన ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి స్టాక్స్ సెక్టర్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తాయి, వన్ ఆఫ్ ది థీమ్స్ వచ్చేసండి ఎనర్జీ. డెఫినెట్లీ ఎనర్జీ యాజ్ ఎ సెక్టర్ చాలా ఒక స్ట్రాంగ్ థీమ్గా మనం తీసుకోవాలి. నిన్న చూసాం మనం హిటాచీ
ఎనర్జీ లాంటి స్టాక్స్ 9% 10% పెరగటం, సీమెన్స్ లాంటి స్టాక్ ఎంత స్ట్రాంగ్గా పెరిగింది, ఏబీబీ ఎంత స్ట్రాంగ్గా పెరిగిందో, ఇవన్నీ మనకు ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇస్తున్న సెక్టర్గా ఎనర్జీని తీసుకోవాలి. నేను ప్రతిరోజు ప్రతిసారి చెప్పాను, చాలాసార్లు చెప్పాను, కంపల్సరీగా మీ పోర్ట్ఫోలియోస్లో ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్ని యాడ్ చేసుకోండి. దే విల్ గివ్ వెల్త్, దే విల్ క్రియేట్ వెల్త్ ఫర్ యూ అని. అది ఇప్పుడు జరుగుతోంది, ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడే ఏదో మనం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేవి అవసరం లేదు. ఇంకా ఆపర్చునిటీస్ అనేకం కనిపిస్తున్నాయి. నేను మార్నింగ్ మనం వెబ్సాల్ ఇంజనీర్స్ రీసెంట్ లిస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం, మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. 365 రూపీస్లో బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఆ తర్వాత అది మళ్ళీ అప్పర్ సర్క్యూట్ టచ్ చేయడం కూడా చూసాం. ఆఫ్కోర్స్ స్పెక్యులేషన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి, కానీ దేర్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ స్టోరీ బిహైండ్ ది గ్రోత్ ఆఫ్ దిస్ సెక్టర్. అది తప్పనిసరిగా గమనించండి. ఇందాక అనుకున్నట్లుగా నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఇవాళ, అలాగే కొన్ని లిస్టింగ్స్ నిన్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇది ఒక అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, మంచి ఐపీఓ అని మనం అనుకున్నాం. అండ్ ఇట్ ఈజ్ నౌ ది చీపెస్ట్ లిస్టెడ్ కంపెనీ ఇన్ ది హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్. ఆధార్ 2.1 times ప్రైస్ టు బుక్ వాల్యూ కనిపిస్తుంది 1 year ఫార్వర్డ్. ఆవాస్ 2.8 times ఉంది, యాప్టస్ 3.5 times, హౌస్ హోమ్ ఫస్ట్ 2.9 times. ఇలా చూసినప్పుడు ఆధార్లో, అందుకనే నిన్న ఇనామ్ గ్రూప్ భారీగా కొనుగోలు చేసింది. ఆకాష్ బన్సాలి ఈజ్ వన్ ఆఫ్ ది ప్రమోటర్స్ ఆఫ్ ఇనామ్ గ్రూప్, 319 రూపాయల్లో 22 లక్షల షేర్లు కొన్నారు. అలాగే బ్లూ డైమండ్, ఇది కూడా ఇనామ్ గ్రూప్ కంపెనీనే, 315 రూపాయల్లో 23 లక్షల షేర్లు కొన్నారు. సో మొత్తం మీద 45 లక్షల షేర్స్ వాళ్ళు నిన్న ఈ కంపెనీని లిస్టింగ్ తర్వాత కొనడం చూస్తే చక్కటి ఆపర్చునిటీ అన్న అభిప్రాయం తప్పకుండా కలుగుతుంది. ఇక ఎర్నింగ్స్లో మనకు ఎన్సీసీ, మ్యాన్కైండ్ ఫార్మా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, సోమాని సిరమిక్స్, అలాగే ప్రికాల్, సిఎంఎస్ ఇన్ఫో, టిటాగర్, ఇవన్నీ ఎక్సలెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసిన కంపెనీస్. సో వీటన్నిటిలో కూడా అండి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే మార్జిన్స్ ఎక్స్పాన్షన్. మార్జిన్స్ చక్కగా పెరుగుతున్నాయి. ఈ మార్జిన్ ఎక్స్పాన్షన్ అనేది సస్టైన్ అవుతుందని కూడా ఈ నెంబర్స్ని చూసినా, మేనేజ్మెంట్ కామెంటరీ గమనించినా కూడా అర్థమవుతుంది మనకి. కాబట్టి ఈ కంపెనీలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. అలాగే వీక్ నెంబర్స్ ఇచ్చినవి ఏంటి, ఎన్ఎల్సీ ఇండియా ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్, దే హ్యావ్ హ్యూజ్ ఆర్డర్ బుక్ కానీ ఎగ్జిక్యూషన్లో విఫలమైంది, వీక్ నెంబర్స్. జిందాల్ స్టెయిన్లెస్ వీక్ నెంబర్స్. డిక్సన్ టెక్నాలజీస్ టాప్ లైన్ మిస్ అయింది, ఎందుకు అనేది మనకు తెలియదు. టీసీఏ ఎక్స్ప్రెస్ ఇది కూడా వీక్ నెంబర్స్ అనౌన్స్ చేసింది. అండ్ ది అదర్ సైడ్ నిన్న కుటుంబరావు గారు కూడా హిందాల్కో ఒక ఇంట్రాడేగా చెప్పడం జరిగింది, బట్ అది వాళ్ళు కూడా పెర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాపర్ ప్రైసెస్ చాలా రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి, $5కి చేరింది ఇప్పుడు కాపర్ ప్రైస్. సో హిందుస్థాన్ కాపర్, హిందాల్కో లాంటివి చక్కగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇందాక అనుకున్నాం మనం ఐటీ స్టాక్స్ మైట్ డూ వెల్ టుడే అని, వాటిలో ముఖ్యంగా మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్, కోఫోర్జ్, పెర్సిస్టెంట్ ఇటువంటి కంపెనీస్లో మనం యాక్షన్ చూసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా అనేక అంశాలు మాట్లాడుకుందాం. బెర్జర్ పెయింట్స్ ఒకటి వీక్ నెంబర్స్ అనౌన్స్ చేసింది. కుటుంబరావు గారు, ఇవాళ మనకు ఒక మంచి ఓపెనింగే కనిపిస్తుంది, పాజిటివ్ ఓపెనింగ్. ఏ విధంగా ట్రేడింగ్ ప్రారంభించుకోవచ్చు? నిన్న ఒక విధంగా ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తానండి, కాస్త పాజిటివ్ అని చెప్పాలి. ఇంట్లో ఉన్నారా కుటుంబరావు గారు? లేదండి, ఇప్పుడు వస్తాను. నిన్న ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే మాత్రం క్లియర్లీ కొంచెం అనమాట కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది, ఎందుకంటే వొలటిలిటీ తగ్గింది నిన్న. దట్ ఈస్ ద కీ పాయింట్ అనమాట. డే హై నుంచి అవనియండి, డే లో నుంచి అవనియండి, ట్రేడింగ్ బ్యాండ్ అనమాట బాగా తగ్గిపోయింది అనమాట. దట్ మీన్స్ కాస్త కన్సాలిడేషన్ అరౌండ్ 22,200 దగ్గర అవుతుంది అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న మనం మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది, 22,200 ఇన్ఫ్లెక్షన్ పాయింట్, దానిపైన ఉన్నంతసేపు భయపడకూడదు అని, దాని కింద ఉంటేనే మళ్ళీ ఫ్రెష్ షార్ట్ టర్మ్ వీక్నెస్ జనరేట్ కావచ్చు అని చెప్పేసాను అనమాట. అయితే మ్యాక్రో ఫ్యాక్టర్స్ కూడా కొన్ని కీలకమైనవి అనమాట. మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు షార్ట్ పొజిషన్స్ 2012 తర్వాత హైయెస్ట్ అనమాట, ఎఫ్ఐస్ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేయడం కూడా మనం చూసాం. అయితే యూజువల్లీ గ్లోబల్లీ ఎఫ్ఐ ప్యాటర్న్ చూసాను, ఇంక్లూడింగ్ యూఎస్ కూడా అనమాట. అక్కడ ఎలక్షన్స్ ముందు అనమాట ఏ విధంగా షార్ట్ పొజిషన్స్ బిల్డప్ అవుతాయి అని చెప్పేసి, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ హెడ్జ్ చేసుకోవటానికి రెడీగా ఉంటాయి ఎప్పుడు అనమాట, రిస్క్ తీసుకో బిగ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు, అది కేర్ఫుల్ గా చూడాలి. అయితే దాని ఎఫ్ఐఐ ట్రేడింగ్ ప్యాటర్న్ పక్కన పెడితే కంటిన్యూస్ గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట బయింగ్ కూడా అనబేటెడ్ గా చేస్తున్నారు, సపోర్ట్ కూడా ఇస్తున్నారు, కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కింద అయితే నేను యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్ గా అయితే ట్రీట్ చేయట్లేదు. అన్లెస్
ఇంకేదన్నా బిగ్ సెల్ ఆఫ్ వచ్చి అరౌండ్ ఎలక్షన్ టైం అప్పుడు అన్యూజువల్ గా రిజల్ట్ వచ్చి అట్లయితే తప్పితేను అనమాట. బట్ మ్యాక్రో లెవెల్ లో చూస్తే ఎక్స్పోర్ట్స్ కాస్త మల్టీ మంత్ లోలో రావటం, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనమాట తగ్గటం అనమాట. బట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కాస్త అర్బన్ ఏరియాస్ లో తగ్గిందని అంటున్నారంటే జాబ్ క్రియేషన్ కాస్త పెరిగిందా అనేది కూడా చూడాలి. అండ్ ఎనర్జీ సెక్టర్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు కీలకమైందని, ఎందుకంటానంటే చాలా సెవెరల్ మంత్స్ తర్వాత ఫస్ట్ టైం ఓవరాల్ ఎనర్జీ సెగ్మెంట్ లో థర్మల్ షేర్ 50% కంటే కిందకి వెళ్ళిపోయింది. అదర్ దాన్ థర్మల్ అనమాట, మిగతా మోర్ దాన్ 50% ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ గ్రీన్ పవర్ ఫాస్ట్ ట్రాక్ పైన ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ థింగ్ టు వాచ్ అని చెప్పేసి అని అంటాను. అండ్ ఇటు హోటల్స్ వచ్చేపాటికి ఆక్యుపెన్సీ రేట్స్ కూడా హై ఉన్నాయి అని చెప్పి వాళ్ళ ఫ్రంట్ పేజ్ న్యూస్ రావటం చూసాం. చాలా వరకు రియాలిటీ కంపెనీస్ హోటల్ బిల్డింగ్స్ కట్టడానికి కూడా అనమాట కాస్త రెడీ అవుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. అండ్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ తిరిగి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ ఇండియన్ కంపెనీస్ లో క్లోజ్ డీల్ కంపెనీస్ లో చూపిస్తున్నారు అనడానికి ఇప్పుడు హల్దీరామ్కి ఎట్లా పోటీ పడుతున్నారో మనం చూస్తున్నాం. మొన్నటి వరకు ఓన్లీ బ్లాక్ స్టోన్ బిడ్డర్ అనుకుంటే ఇప్పుడు బెయిన్ అండ్ టెమాసెక్ కూడా బిడ్డర్స్ అయ్యారు కాబట్టి ప్రైస్ ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. 8.5 బిలియన్స్ దగ్గర అవుతుందా లేకపోతే 10 బిలియన్స్ వాల్యుయేషన్ వరకు వెళ్తుందా అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. దట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ అదర్ స్నాక్ కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్ అనమాట, లైక్ బికాజీ కానీ గోపాల్ కానీ వీటన్నిటిపైన కూడా అనమాట అది కేర్ఫుల్ గా చూడాలి. అయితే ఒక్కటి న్యూస్ ఛానల్స్ లో వాటిల్లో చాలా వరకు బీజేపీకి అనమాట ఇదివరకటి నెంబర్ రాకపోవచ్చు అని కొందరు విశ్లేషకులు చెప్పటం, దాంతో అనమాట మార్కెట్ లో కాస్త ఏదైతే కన్ఫ్యూజన్ అంటూ నెలకొందో అన్వారెంటెడ్ అని చెప్పేసి నేను అంటాను యాస్ ఆఫ్ నో మాత్రం. ఎందుకంటే ఇది వరకు మనం ఏదైతే మార్కెట్స్ ఎట్లా పెర్ఫామ్ చేసినాయి ఎలక్షన్స్ అప్పుడు, దాని ముందు ఎలక్షన్ ఇయర్ లో కానీ ఎట్లా పెర్ఫామ్ చేసినాయో కూడా చూస్తేనమాట 2004 అవనీయండి, 9 అవనీయండి, 14 అవనీయండి, 19 ఆర్ ఈవెన్ 24 లో కూడా ఇయర్ టిల్ డేట్ అంటే క్యాలెండర్ ఇయర్ కింద తీసుకుంటే జనవరి టు డిసెంబర్ కింద తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇట్ గివ్ పాజిటివ్ రిటర్న్స్ ఇన్ ద లాస్ట్ 5-4 ఎలక్షన్స్ కాబట్టి ఇయర్ కూడా పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. టర్మ్ వైజ్ చూస్తే కూడా యూపీఏ 2 టర్మ్స్ లోనూ మార్కెట్స్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది, ఇటు ఎన్డీఏ 2 టర్మ్స్ లోనూ మార్కెట్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఎన్డీఏ 3.0 ఏదైతే అనుకుంటున్నామో ఇట్ విల్ బి అనదర్ పాజిటివ్ టర్మ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. గొప్పగా భయపడాల్సిన అవసరం లేదు. ఎనీ మేజర్ రియాక్షన్ ఆఫ్ లోవర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే కనుక అది డిస్కౌంట్ కూడా అమ్మటే అయిపోతుందని కూడా అనుకుంటున్నాను కాబట్టి ఏమాత్రం భయపడద్దు. గుడ్ స్టాక్స్ మాత్రం హోల్డ్ చేయండి, బ్యాడ్ స్టాక్స్ మాత్రం ఎప్పటికప్పుడు వీడౌట్ చేస్తానే ఉండండి అని చెప్తున్నాను. ఇవాళ ట్రేడింగ్ ప్యాటర్న్ కూడా 22,200 ఇన్ఫ్లెక్షన్ పాయింట్, దాని పైన ఉన్నంత సేపు సేఫ్టీ ఉంటుంది. మార్నింగ్ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత కూడా 22,300-400 మధ్యలో కాస్త స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అది ఎట్లా టాకిల్ చేస్తుంది నిఫ్టీ అనేది కూడా మనం చూడాలన్నమాట. ఎందుకంటే ఫ్రెష్ సెల్లింగ్ ఏమన్నా అక్కడ ఎమర్జ్ అవుతుంది అనేది. బ్యాంక్ నిఫ్టీ ఒకటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంట, ఎందుకంటే అందులో ఇన్ఫ్లెక్షన్ పాయింట్ 47,600 దగ్గర ఉంది. 47,600 పైన నిలబడి 47,800 కూడా క్రాస్ అవ్వగలిగితే కనుక మేబీ అన్యూజువల్ గా అనమాట బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంటుంది. వాచ్ దట్ ప్యాటర్న్ వెరీ కేర్ఫుల్లీ అని అంటాను. పుట్ కాల్ రేషియో 1 కిందకు వచ్చింది, మళ్ళా 0.92 ఉంది, పెద్దగా కన్సిడరేషన్ తీసుకోవద్దు అంటాను ఎందుకంటే డైరెక్షన్ లెస్ గా ఉంది మార్కెట్. ఒక విధంగా చెప్తే మిక్స్ మాత్రం ఇంకా హై లెవెల్స్ లోనే ఉంది కానీ పెరగటం ఆగింది, దట్ ఈస్ వన్ థింగ్ అనమాట. 19 దగ్గర ఆగింది, విచ్ ఈస్ స్టిల్ అన్కంఫర్టబుల్ అనమాట ఇటు బుల్స్ మాత్రం, బట్ బేర్స్ కి ఫేవరబుల్ అని చెప్పేసి అన్నాలి ఇంత హై నెంబర్ లో ఉంటాం అనమాట మిక్స్. అయితే స్టాక్స్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అనేది చూస్తే మెట్రోపాలిస్, బీపీసీఎల్, ఆల్కెమ్, డిక్సన్, కమిన్స్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ బిల్డప్ అయినాయి. అదే స్పెక్యులేటివ్ షార్ట్ ఎక్కడ బిల్డప్ అయిందనేది చూస్తే కనుక ఫ్రెష్ గా నిన్న గ్రాన్యూల్స్, పిఐ ఇండస్ట్రీస్, కాల్గేట్ పామోలు, బజర్ పెయింట్స్, బయోకాన్ షార్ట్స్ బిల్డప్ అయినాయి అనమాట, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అంటాం. అయితే డెలివరీ ఎక్కడ తీసుకుంటున్నారు అనేది చూస్తే కనుక కాస్త అపోలో ఫార్మా, సింజిన్, ఇన్ఫోసిస్, డాబూర్, ఎల్టీఐ మైంట్రీలో డెలివరీస్ కూడా బాగానే పికప్ చేస్తున్నారు, కేర్ఫుల్ గా చూడాలి. వాళ్ళ రిజల్ట్స్ బేస్డ్ కూడా కొన్ని స్టాక్స్ అనమాట కేర్ఫుల్ గా చూడమంట, ఎస్పెషల్లీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అంటున్న బయోకాన్ లాంటి స్టాక్ లో చూడమని చెప్పేసి అని అంటాను రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. అండ్ మిగతా వాటిలో పాపులర్ గా ఎంఎండ్ఎం ఏదైతే ఆటో ప్యాక్ లో ఉందో దాన్ని పిఎస్యూ స్టాక్స్ లో బోత్ హెచ్ఏఎల్ అండ్ జేఎల్ కి హెచ్ఏఎల్ విల్ బి ఇంపార్టెంట్ వాచ్ అంటాను, ఎందుకంటే చాలా మంది కాస్త
హ్యూజ్ పొజిషన్స్ ఫర్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్స్ స్టాక్ బిల్డప్ చేశారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనేది కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. అందులో ఆలినాల్ గొప్పగా గాబరా పడాల్సిన ఇదైతే కాదు, కేర్ఫుల్ గా ట్రేడ్ చేసుకుంటే కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా డెఫినెట్లీ అనమాట ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది నిన్న మనం చూస్తే సిప్లాలో అంత లార్జ్ డీల్ ప్రమోటర్స్ 2.53% స్టేక్ వరకు అమ్మినా కూడా స్టాక్ 4% పెరగటం చూసాం స్టాక్ అనమాట. అండ్ చిన్న పిఎస్యు స్టాక్స్ లో కూడా నిన్న మళ్ళా ఐటీఐ లాంటి స్టాక్స్ లో బయింగ్ రావటం కూడా మనం చూసాం. కాబట్టి ఎక్కడైతే కనుక ఆపర్చునిటీ దొరుకుతుందో ఐటీఐలో బయింగ్ ఊరికినా రాలేదండి. గవర్నమెంట్ అనమాట డొమెస్టిక్ పర్చేసెస్ ఎక్కువ చేస్తాము టెలికామ్ ఎక్విప్మెంట్ లో అని చెప్పేసి అని చెప్పారు కాబట్టి వచ్చింది, అది కూడా అబ్జర్వ్ చేయాలి. బట్ డైరీ కంపెనీస్ లో నిన్న దొడ్ల అగైన్ 1000 అటెంప్ట్ చేయటానికి చూసింది, క్లోజప్ టు 1000 క్లోజ్ అయింది. అండ్ పర్ఫెక్ట్ ఫాస్ఫేట్స్ వన్ ఆఫ్ ద యాక్టివ్ బి గ్రూప్ కౌంటర్ కూడా తిరిగి 70 పైన నిన్న క్లోజ్ ఓపెన్ చేసాం. అండ్ హర్ష ఇంజనీర్స్ వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కంపెనీ లిస్టెడ్ ది, చాలా మంది హయ్యర్ లెవెల్స్ లో స్టక్ అయ్యారు కూడా, నిన్న తిరిగి యాక్టివిటీ వచ్చి 5% పెరగటం కూడా చూసాం మనం. ఓవరాల్ గా మాత్రం బోత్ వాల్యూమ్ అండ్ ప్రైస్ యాక్షన్ ఉండి హయ్యర్ బాటం ఫామ్ అయితే కనుక ఆ స్టాక్స్ లో పొజిషన్స్ తీసుకోవడానికి వెనకాడద్దు అని అంటాను. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ తర్వాత కూడా అవుట్ పెర్ఫార్మెన్స్ లార్జ్ క్యాప్ కంటే కూడా అనమాట మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కనిపించింది. కాబట్టి మేబీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో రీసెంట్ కరెక్షన్స్ ఏవైతే వచ్చినాయో చాలా స్టాక్స్ ఒక మేజర్ బాటమ్స్ ఫామ్ చేసినాయి అనేది అని క్లియర్ గా ఫీలింగ్ ఇస్తున్నాయి అనమాట. కాబట్టి డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ మార్కెట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఎన్డీఏ మెజారిటీ సంబంధించి అసలు ఎటువంటి ఆందోళనలు కన్సర్న్స్ అనవసరం అండి. ఎందుకంటే నిన్న ముంబైలో క్రాంతి గారిని అడుగుదాం తర్వాత 2.5 kilometers రోడ్ షో కిక్కిరిసిపోయింది మోదీ గారి రోడ్ షో నిన్న ముంబైలో. సో దాన్ని చూస్తే అసలు ఆ డౌట్లు అవసరమా అని తప్పకుండా అనిపిస్తుంది. సో ఇట్స్ ఒక థంపింగ్ మెజారిటీతో మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ అంశాన్ని విస్మరించి మనం చేయాల్సింది స్టాక్ పికింగ్, ఎటువంటి స్టాక్స్ నెక్స్ట్ 5 ఇయర్స్లో. అఫ్కోర్స్ వర్క్షాప్లో కొన్ని మనం ఎక్కువగా ఈసారి మిడ్ స్మాల్ మైక్రో క్యాప్స్ మీద మాట్లాడుకోబోతున్నాం. సో ఆ రోజంతా కూడా మన కుటుంబరావు గారు క్రాంతి గారు వివరించబోతున్నారు. అండ్ ఎంఎస్సిఐ ఇండెక్స్ రీజిగ్లో $2.5 billion ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ వస్తాయట. May 31st ఈ అడ్జస్ట్మెంట్ జరగబోతోంది. ఇందులోకి వస్తున్న కంపెనీస్ ఇంక్లూడ్ అయినవి పీబీ ఫిన్టెక్ $283 million వస్తుందట, సుందరం ఫైనాన్స్, ఎన్హెచ్పిసి, ఫినిక్స్ మిల్స్, ఇండస్ టవర్స్, బాష్, జిందాల్ స్టెయిన్లెస్, సోలార్ ఇండియా, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా, ఈ అండ్ టారెంట్ ఫార్మా, మ్యాన్కైండ్ ఫార్మా. మ్యాన్కైండ్ ఫార్మా రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి, గమనించండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, కెనరా బ్యాంక్, థర్మాక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయితే ఎక్స్క్లూడ్ అయినవి బర్జర్ పెయింట్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, 197 అంటే పేటిఎం. అసలు ఫారిన్ ఇన్వెస్టర్స్ మనీ కోసం ఎవరెదో చూస్తున్నారు చకోర పక్షుల్లాగా. ఇట్ ఈస్ ది రీటైల్ మనీ దట్ ఈస్ డ్రైవింగ్. ఆ ఇండెక్స్ ఏదైనా పెట్టి ఆ ఇండెక్స్లో ఏవి ఇంక్లూడ్ చేయాలో నిర్ణయించడం మంచిది. ఎంఎస్సిఐ రీజిక్ దిస్ ఇదంతా కూడా నాన్ సెన్స్ కదా. సో పిఎఫ్సి ఈజ్ వన్ స్టాక్ టు వాచ్ ఇవాళ ట్రేడింగ్లో, ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఈ స్టాక్ రిజల్ట్స్ న్యూస్కి రియాక్ట్ అయింది. 3.5% మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. పవర్ ఫైనాన్స్లో ఎటువంటి విస్తృతమైన అవకాశం ఉందో మనందరికీ తెలుసు. ఎనర్జీ యాజ్ ఎ సెక్టర్ ఇందాకే అనుకున్నాం మనం, ఒక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ అక్కడ ఉంది. ఫైనాన్సింగ్ కంపెనీలకు మరింత బెటర్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. క్రాంతి గారు, ఏమిటి నిన్న మోదీ గారి రోడ్ షో చూసారా ముంబైలో? వసతి గారు, నేను మన ఈవెంట్ కోసం ఆంధ్ర రావడం జరిగింది, అందువల్ల వచ్చేసారా ఆల్రెడీ ఇక్కడికి? గుడ్. సో అయితే అక్కడ ఆ రోడ్ షో చూసిన వాళ్ళు ఎవరు కూడా మహారాష్ట్రలో బీజేపీకి ఎన్ని సీట్స్ వస్తాయో చెప్పేస్తున్నారు. ఒక అంచనా ఆల్రెడీ మనకు కనిపిస్తోంది, అద్భుతమైన మెజారిటీ రాబోతుంది ఎన్డీఏకి మహారాష్ట్రలో కూడా అని. ఇంతకుముందు కొద్దిగా డౌట్స్ ఉన్నాయి, తగ్గుతాయేమో సీట్లు ఈ అలయన్స్ కానీ. సో ఓవరాల్గా ఏంటి, నిన్న మీరు లేరు, సిమెన్స్ గురించి మాట్లాడుకున్నాం కాసేపు, ఎక్సలెంట్ నెంబర్స్ వచ్చాయని, మార్కెట్ కూడా థమ్స్ అప్ చూపిస్తోంది. యా వసంత్ గారు, సిమెన్స్ కన్నా చూస్తే ఇట్స్ అ వండర్ఫుల్ స్టాక్ అగైన్. మనకి ఏబీబీలో జరిగిన ఈవెంటే సిమెన్స్ లో కూడా జరుగుతుంది వసంత్ గారు. ఇప్పుడు ఏదైతే మనం ఏబీబీ పవర్ గారు చెప్పారో 10,000 rupees స్టాక్, అది ఏబీబీలో నుంచి డీమర్జ్ అయ్యి హిటాచి ఏబీబీ కింద ఉండడం జరిగింది. ఇప్పుడు
హిటాచి పవర్ కింద ఉన్న స్టాక్ అనమాట. సో ఓవరాల్ గా చూసినట్లయితే వసంత్ గారు, ఈ పవర్ స్పేస్ లో చాలా ఎంకరేజింగ్, ఎందుకంటే పవర్ సైకిల్ చాలా అప్ ట్రెండ్ అప్ సైకిల్ లో ఉంది. సో మనం సీమెన్స్ కన్నా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ బ్యాక్ వీఆర్ డిస్కసింగ్ అరౌండ్ 2300-2000 లెవెల్, ఈ రోజు అందరికి తెలిసిందే ఇది 3 టైమ్స్. నెక్స్ట్ ఏబీబీ పవర్ లోని ఏబీబీ గానే చూసినట్లయితే ఇట్ ఇస్ ఎ మల్టీ బ్యాగర్, దాని నుంచి వచ్చినటువంటి ఏబీబీ పవర్ గానే చూస్తే ఇట్ ఇస్ ఏ 10 టైమ్స్, ఆల్మోస్ట్ ఆల్ 1000 రూపీస్ నుంచి 10,000 లెవెల్ టచ్. మన నార్మల్ గా మన వాళ్ళ దగ్గర రిటైల్ ఇన్వెస్టర్స్ లో ఎలా ఉంటుందంటే 1,000 రూపాయలు 2,000 రూపాయలు స్టాక్ కొనాలంటే హెసిటేట్ చేస్తారు, కానీ ఎన్ని బంగారు గుడ్లు పెడుతున్నాయో ఈ కంపెనీలు, మనకు సిమెన్స్ లాంటి కంపెనీలు, ఏబీబీ లాంటి కంపెనీలు, కమిన్స్ లాంటి కంపెనీస్లో, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎల్ఎన్టీ లాంటి కంపెనీస్లో మనకు పదే పదే రుజువు అవుతుంది. మీరు ఎక్కువగా లార్జ్ క్యాప్స్ని ప్రిఫర్ చేస్తుంటారు, మీరు చెప్పినప్పుడు నాకు కూడా ఏమిటి మళ్ళీ ఇదే చెప్పారు అని అనిపిస్తుంది, కానీ బట్ ఆఫ్టర్ 1 ఇయర్ ఎటువంటి రిటర్న్స్ ఈ కంపెనీలు ఇచ్చాయో మనం చూస్తున్నాం. వసంత్ గారు, ఈ స్టాక్స్ ఏంటంటే సైలెంట్ కిల్లర్స్ వసంత్ గారు, వీటిని చెప్పాలంటే ఏంటంటే చాలా బోరింగ్ గా ఉంటుంది వీటిలో ఇన్వెస్ట్ చేయడం, కానీ ఏంటంటే పోర్ట్ఫోలియోలో ఒక పోర్షన్ కనుక ఇచ్చి వీటిని మొమెంటం స్టాక్స్ కింద పర్సీవ్ చేస్తే ఇన్వెస్టర్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వసంత్ గారు, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు ఏదైనా 2000 రూపీస్ లో ఉన్న స్టాక్ ఏదైనా చెప్పండి అంటే నాకు స్టిల్ రిమెంబర్ 1700 రూపీస్ లో మనం కోల్గేట్ చెప్పారు, కరెక్ట్. సో కోల్గేట్ ఆ డేట్ నుంచి ఈ రోజు రిటర్న్స్ కన్నా చూస్తే 60% రిటర్న్స్. అదే మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లోకి వెళ్ళి అది ఇది చేసి కొంచెం మొమెంటం అంటే అంత ఇట్స్ జస్ట్ లైక్ ఏ మ్యూజికల్ చైర్ అన్నమాట. అంటే ఇవి మొన్న అనుకున్నాం తాబేళ్ళువి, అల్టిమేట్లీ తాబేలు గెలుస్తుంది, కుందేళ్ళు లాగా పరిగెత్తవు, అదొకటే ఇన్వెస్టర్ కావాల్సినటువంటి అడ్రనలైన్ రష్ ఇవ్వవు ఇవి. యా, సో ఇది ఈ స్టాక్స్ ఏంటంటే వసంత్ గారు, దే కెన్ మేక్ ఒక పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోలో కనుక ఉంటే ఈ స్టాక్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మార్కెట్ లో ఏదైనా టర్బులెన్స్ వచ్చినప్పుడు దీస్ ఆర్ లైక్ పారాచూట్స్ అనమాట. మనం పారాచూట్స్ తో ఉపయోగం పెద్ద ఏముండదు అనుకుంటాం, కానీ ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు వీటి యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. వీటిని పోర్ట్ఫోలియోలో ఫుల్ గా కాకుండా కొంచెం ఒక పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోలో కనుక, కోర్ పోర్ట్ఫోలియోలో కనుక ఉంచితే దీ స్టాక్స్ విల్ బి స్ట్రాంగ్ బిజినెస్ మోడల్స్. ఇవి ఈ స్టాక్స్ లో చాలా డిస్ట్రప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వెల్ క్యాపబుల్ మేనేజ్మెంట్స్, స్ట్రాంగ్ బిజినెస్ మోడల్స్ ఈ స్టాక్స్ లో వాళ్ళ యొక్క వైడ్ మోడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వసంత్ గారు, ఇన్వెస్టర్స్ కి ఒక ఒక జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కింద చెప్తాను, నేను ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్వార్టర్ సీమెన్స్ ఎర్నింగ్ కాన్కాల్ అనేది మిస్ అవ్వను. రీజన్ ఏంటంటే వాళ్ళ ఎర్నింగ్ కాన్కాల్ ఎట్లా ఉంటుందంటే దే నాట్ ఓన్లీ టాక్స్ అబౌట్ వాళ్ళ ఓన్ కంపెనీ, టోటల్ గ్లోబల్ ఎకానమీ ఎట్లుంది, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఎట్లుంది, గవర్నమెంట్ పాలసీస్ ఏ రకంగా ఉన్నాయి, కంపెనీస్ వాళ్ళకు ఉండే కస్టమర్స్, ఆల్మోస్ట్ ఆల్ బిఎస్సీ 500లో ఉన్న కస్టమర్స్ అందరూ సమ్వేర్ దే కనెక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అనమాట. సో వాళ్ళ కస్టమర్స్ ఆర్డర్ బుక్ ఎట్లుంది, ఎంటైర్ మార్కెట్ మూడు ఈ కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ తో ఇంట్రాక్ట్ అయినప్పుడు తెలుస్తుంది వసంత్ గారు. సో అందువల్ల దీస్ కంపెనీస్ ఆర్ స్ట్రాంగ్ బిజినెస్ మోడల్స్. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 7,000 అవుతుంది, ఎందుకు కొంటామంటే దీస్ బిజినెస్ ఆర్ కంటిన్యూస్లీ కీపింగ్ వెల్త్ అనమాట. నేను ఇంకొక విషయం చెప్తాను వసంత్ గారు, 2007లో సీమెన్స్ స్టాక్ ప్రైస్, ఈ రోజు మనం ఏదైతే 7,000 రూపీస్ మనం చెప్పినప్పుడు 2,000 రూపీస్ గురించి చెప్తున్నామో, 2007లో ఈ స్టాక్ ప్రైస్ 80,000కి వెళ్ళింది, 80,000 నుంచి స్టాక్ స్ప్లిట్ అయింది అనమాట, అందుకని మనకి 2,000-3,000లో వచ్చింది. సో దీస్ ఆర్ ద కంటిన్యూస్ కాంపౌండర్స్, బట్ ఏంటంటే చాలా స్లో మూవింగ్ గా ఉంటాయి, చాలా బోరింగ్ గా ఉంటాయి వీటితో వాక్ అనేవి. కరెక్ట్. ఇన్ఫాక్ట్ మొన్న మా ఫ్రెండ్ ఒక అతనితో 8,000 రూపీస్లో హిటాచి ఎనర్జీ కొనిపించాను, చాలా బలవంతంగా ఆయన వద్దు మొర్రు అన్నా కూడా నేను కొనిపించాను. ఇవాళ 12,000 రూపాయలు కనిపిస్తుంది మరి ప్రీ ఓపెన్ ట్రేడ్లో, అక్కడ వస్తుందో లేదో తెలీదు. జస్ట్ వితిన్ 1 మంత్ 50% రిటర్న్ ఏ స్టాక్ లైక్ హిటాచి ఎనర్జీ ఇచ్చింది అంటే దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఎకానమీ అండ్ ది ఎనర్జీ సెక్టర్. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ట్రేడింగ్ కాల్స్. సో హౌ ఈస్ ది ట్రేడింగ్ గోయింగ్ టు ప్యాన్ అవుట్ టుడే? ఈజ్ 21,800 ఏ బాటమ్ ఫర్ నిఫ్టీ? గుడ్ మార్నింగ్ వసంత్ జీ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యా, డెఫినెట్లీ ఐ థింక్ ఫర్ నియర్ టర్మ్ పర్స్పెక్టివ్ ఎస్, 21,800 సీమ్స్ టు యాక్ట్ ఎస్ అ గుడ్ సపోర్ట్ ఏరియా ఇన్ ద డిక్లైన్, అండ్ ఐ థింక్ దట్ మే యాక్ట్ ఎస్ అ గుడ్ సపోర్ట్ ఏరియా అండ్ పాసిబుల్ రెలీ కెన్ ఎక్స్టెండ్. What has happened in last 2-3 trading session, we slipped below to 100 day moving average, now again recovered above those level and almost now negotiating above 50 day moving average. So looking at the recovery from the lower level
and the put writers again, you know, came back to the strike of 22,100, 22,000 strike. That clearly gives us confidence. Yes, base is again, you know, made around 22,000 level for the this decline, and I think this rally can extend. On the higher side, we are projecting that, you know, Nifty can extend its gain towards 22,350 to 22,400. That's the major call concentration area for the Nifty for, you know, weekly expiry, which is going to happen today. So I think 22,400 is likely to act as a major supply zone at this moment. If we at all crosses those levels, then short covering action may trigger in the market. For Bank Nifty, 47,800 is the key level to watch for intraday perspective. If we able to take out above 47,800, then there might be some short covering action we can see in today's session, and then possible rally can extend to 48,000 level also. On the downside, the major support area for Bank Nifty is placed at 47,500. The way broader market has recovered in last couple of trading session, the outperforming sectors like automobile, metal, even, you know, capital goods, these all sectors are, you know, contributing to this rally. Even we have seen a significant upside in PSU stocks also. So I think one can focus on the stocks from automobile, metal, PSU basket, as well as the capital goods sector. So these sectors can perform well in coming trading session. For trading perspective, some of the stocks ideas where we are focusing at this moment, from banking space, we like, you know, ICICI Bank. That stock is looking promising. The way stock is holding in this volatile market, we believe that, you know, ICICI Bank can exhibit upward momentum. Upward target we are projecting towards 1145 to 1155 for trading perspective. Keep your stop loss at 1110. The second stock that we like is Bharat Electronics. The way the stock has you know, moved back above 20-day moving average, a long buildup was there in previous day also. We expect Bharat Electronics can continue further more upside. Possible target for Bharat Electronics, we can see towards 245 to 250. So this stock one can, you know, buy and accumulate for you know, short-term investment perspective also, as well as for trading perspective also. Stock is looking positive. So keep your stop loss at around 227. And the third stock that we like is, you know, Ahluwalia Contract. I think those who wants to buy for, you know, some positional perspective mid-cap stock. So I think Ahluwalia Contract is looking very promising. The way stock is, you know, consolidating in last couple of week, and now stock managed to give breakout on the daily chart. And this is the fourth consecutive day where stock is forming higher high low formation. Stock is moving above to all important moving averages. So Ahluwalia Contract, we are holding bullish view, and we are projecting target towards 1200 to 1220. Your stop loss should be placed at around 1120. So these three stocks one can look to buy for, you know, near term trading perspective. And even one more stock, that is GMR Airport, GMR Infra. That stock is also recovered from its recent low of rupees 80. The way stock is recovering, we believe that, you know, this stock can also continue upward momentum. The way infra stocks are showing good traction, so I think GMR Infra can be a buy for upside target of 90 rupees. Your stop loss should be at 81 rupees. Okay, GMR Infra target 90, stop loss 81. And Ahluwalia, ippudu Rajesh garu cheppina stocks lo, ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. ఎందుకంటే డేటా సెంటర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం పదే పదే. ఆహ్లువాలియా ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ది డేటా, ఆల్రెడీ ఇట్ హాస్ కన్స్ట్రక్టెడ్ వన్ డేటా సెంటర్ అండ్ నౌ ఇట్స్ ప్లానింగ్ ఫ్యూ మోర్ డేటా సెంటర్ కాంట్రాక్ట్స్ ఫర్ కన్స్ట్రక్షన్, నాట్ ఫర్ ఆపరేటింగ్ దెమ్. ఇది ఒక మంచి బెట్ అవుతుంది ఈవెన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. పొజిషనల్ ట్రేడ్గా చెప్పారు టార్గెట్ 1220, స్టాప్ లాస్ 1120 అని. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్ చెప్పారు టార్గెట్ 245 టు 250, స్టాప్ లాస్ 227. అండ్ ఐసిఐసిఐ ఐసిఐసిఐ బ్యాంక్ 1124 స్టాప్ లాస్, సారీ 1110, ఓకే 1145 టు 1155 ఇస్ ది టార్గెట్, స్టాప్ లాస్ 1110. సో కొద్దిగా మనకు లేట్గా రావడంతో గ్రాఫిక్స్ డిస్ప్లే చేయలేకపోతున్నాం. 118 పాయింట్ల లాభం మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్లో కనిపించింది. 22,319 దగ్గర క్లోజ్ అయింది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. నిఫ్టీ బ్యాంక్ కూడా 250 పాయింట్లు. అలాగే మార్కెట్ ఓపెన్ అయింది 22,286,
నిన్నటి క్లోజింగ్తో పోల్చితే 99 పాయింట్లు లాభం మనకి ఈ సమయంలో కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 227 పాయింట్ల లాభంతో, అలాగే నిఫ్టీ ఈజ్ నౌ ఎట్ 22,298, 22,300. ఓకే, ఇండివిజువల్ స్టాక్స్ ఏవి పెర్ఫామ్ చేస్తున్నా? మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఈరోజు స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఓపెనింగ్లో. టాప్ గెయినర్స్ టిటాగర్ రిజల్ట్ రియాక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, 4.7% అప్. స్టెల్లింగ్ విల్సన్ 2.4%, పవర్ ఫైనాన్స్ 1.5%, ఐఈఎక్స్, ఎన్సీసీ, జ్యోతి ల్యాబ్స్, సిగ్నేచర్ గ్లోబల్, సిర్మా ఎస్టీఎస్, సన్ ఫార్మా, ఆర్ఈసి, సొనాటా సాఫ్ట్వేర్, బీఎస్సీ లిమిటెడ్, ఏరిస్ లైఫ్ సైన్సెస్, కోఫోర్జ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇటువంటి వాటిలో మనకు ఒక పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. కాల్గేట్ ఈజ్ డౌన్ మార్జినల్లీ. ఆర్తి ఇండస్ట్రీస్, ఆర్చియాన్ కెమికల్స్, జ్యోతి ల్యాబ్స్, జిందాల్ స్టెయిన్లెస్, దేవయాని, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, డేటా ప్యాటర్న్స్, ఇవన్నీ స్వల్ప నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఇవాళ ఏమన్నా రిజల్ట్ ఉంది, 1% అప్. అలాగే ఇతర గెయినర్స్లో ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్వల్ప లాభాలతో మనకు బ్యాంకింగ్ స్పేస్ నుంచి కనిపిస్తున్నాయి. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది, 1592, 274. రాజేష్ జీ, ఏదైనా కెన్ యూ గివ్ అస్ ఎన్ ఆప్షన్స్ ఫర్ ఎ చేంజ్? కెన్ యూ గివ్ అస్ ఎన్ ఆప్షన్ సజెషన్? సో ఐ థింక్ ఇఫ్ యూ గెట్ ఆపర్చునిటీ టు బై దిస్ 22,300 కాల్ ఆప్షన్ ఫర్ నిఫ్టీ విచ్ ఈస్ నౌ కోటింగ్ ఎట్ అరౌండ్ అండ్ జస్ట్ యా 34 రూపీస్, ఐ థింక్ ఇఫ్ యూ గెట్ ఆపర్చునిటీ టు బై దిస్ ఆప్షన్ అరౌండ్ 40-45 రూపీస్, దట్ ఈస్ ద రైట్ లెవెల్ అగైన్ యూనో టు రీఎంటర్ ఇన్ దిస్ ఆప్షన్. వీ ఎక్స్పెక్ట్ దట్ యు నో ద వే స్టాక్ మార్కెట్ హెస్ ఓపెన్ ద హైయర్ సైడ్, ఐ థింక్ rally can extend and possible expiry can be done around 22,350. So this option target could be around, you know, 80 rupees to 90 rupees. So 22,300 call option one can buy, and we discussed Ahluwalia contract, that stock is also, you know, moving up, so that stock one can you know look to buy. Another stock which we are focusing at this moment, that is, you know, Havells. I think this stock is almost trading near to its all-time high trajectory, and the way stock is moving up, we believe that, you know, Havells can continue further more upside. Possible target for Havells, we can see towards 1790 to 1800. So Havells is a buy with stop loss of 1730. And the second stock that we are focusing after this open, that is REC. I think REC can extend its gain. 545 to 550 is the trading target. Keep your stop loss at 526. And the third stock that we are focusing from automobile, that is Ashok Leyland. One can buy this stock for positional perspective. I think on a positional basis, this stock can do well. So Ashok Leyland target, we are expecting towards 215 to 220. Keep your stop loss at around 198 stop loss for Ashok Leyland. Positional call ga isthunnaru dinni, 215 to 220 is the target. REC 555 టార్గెట్, స్టాప్ లాస్ 526, అండ్ 22,300 కాల్ ఆప్షన్ తీసుకోమంటున్నారు ఎఫ్ అండ్ ఓలో. మేబీ ఎక్స్పైరీ దృష్టిలో పెట్టుకొని 22,350, 22,400 దగ్గర మధ్యలో ఎక్కడో ఇవాళ నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఆప్షన్స్ కాల్. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం. హలో, నమస్కారం వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. సభ్యులందరికీ నమస్కారం. నా దగ్గర రేవతి ఎక్విప్మెంట్స్ అని ఉన్నాయి, దాన్ని పేరు చేంజ్ అయింది సీమాక్ కన్సల్టెంట్స్. ఒక 4 రోజుల నుండి లోయర్ సీలింగ్ పడుతుంది 5%. ఎందుకు అలా ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొక అక్షర కెమికల్స్ అని 200 ఉన్నాయి, అందులో ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ప్రాఫిట్ ట్రాక్ చేస్తున్నారా రేవతి ఎక్విప్మెంట్స్? లేదండి, ఈ మధ్య ఎందుకంటే ఒకప్పుడు ఇట్ వాస్ ఫ్యాన్సీడ్ స్టాక్ అనమాట, ఎందుకంటే మన డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా చేసేది, తర్వాత నుంచి ట్రాక్ చేయట్లేదండి. ఓకే, అక్షర కెమికల్స్? అక్షర కెమికల్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ అండి, నన్ను అడిగితే కనుక. ఎందుకంటే స్టాక్ అయితే కనుక క్లియర్లీ అనమాట అండర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది.
ఎప్పుడైతే కనుక 360 ఆ లెవెల్ లో పీక్ అవుట్ అయిందో అక్కడి నుంచి అనమాట స్టాక్ కరెక్ట్ అవుతా 265-266 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతాను. అండ్ లాస్ చూపించింది కంపెనీ కూడా అనమాట లాస్ట్ 2 quarters లో, అండ్ ఒక ఫైర్ కూడా అయింది కంపెనీలో అన్నారు. కాబట్టి ఈ క్వార్టర్ రిజల్ట్ కూడా గొప్పగా ఉంటుందా అనేది కూడా డౌట్ అనమాట, అంటే జూన్ ఎండింగ్ రిజల్ట్ అనమాట. కాబట్టి షార్ట్ టు మీడియం టర్మ్ మాత్రం స్టాక్ విల్ బి అన్ అండర్ పెర్ఫార్మర్ అని చెప్పేసి అంటాం. ఐటీ స్టాక్స్ మార్నింగ్ మనం అనుకున్నాం, ఐటీ స్టాక్స్లో కొంత బయింగ్ వస్తుంది, ఎల్టీఐ మైంట్రీ, టెక్ మహీంద్రా ఇటువంటి స్టాక్స్ అన్ని, ఈవెన్ విప్రో, ఇవన్నీ 1.5-2% పెరిగాయి. అలాగే బాలకిరణ్ ఏ స్టాక్ కొనాలో ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంది కాబట్టి ఇన్ఫ్రాలో ఆయన నిపాన్ పవర్ అండ్ ఇన్ఫ్రా, క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి 50,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? తప్పకుండా చేయండి. క్వాంట్ ఇన్ఫ్రా ఎక్సలెంట్, వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ ఇన్ దట్ థిమాటిక్ ఫండ్స్. క్రాంతి గారు ఏమంటారు? చేయొచ్చు వసంత్ గారు. ఇన్ఫ్రా ఇంకా బిగ్ థీమ్ కింద ఎమర్జ్ అవుతుంది, రైల్వే ఇన్ఫ్రా కానీ పవర్ ఇన్ఫ్రా కానీ. నెక్స్ట్ వచ్చేసేసి ఏదైతే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటన్నింటిలో మంచి థీమ్ కింద ఎమర్జ్ అవుద్దు వసంత్ గారు, హీ కెన్ డూ దాట్. ఓకే, జగదీష్ మెయిల్ పంపించారు, ఎన్ఎల్సి రిజల్ట్స్ బాగాలేవు, బ్యాడ్ రిజల్ట్స్కి ఏమైనా కారణం ఉందా, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ మనం అనుకున్నాం, మీ వ్యూ ఏంటి? రాజేష్ జీ, ఎన్ఎల్సి రిజల్ట్స్ ఆర్ అవుట్, సో హౌ ఇస్ ఇట్ లుకింగ్ టెక్నికల్లీ? వెళ్ళిపోయాడు. ఓకే, కుటుంబారు ఏంటి, ఎన్ఎల్సి హోల్డ్ చేయొచ్చా, ఇది వన్ ఆఫ్ క్వార్టర్గా భావించవచ్చా, లేదంటే ఎగ్జిట్ కావచ్చు? జస్ట్ రీకాల్ చేస్తానండి, 1 week back నేను క్లియర్ కట్గా చెప్పాను అనమాట, స్టాక్ బాగా హెడ్ ఆఫ్ ఇట్స్ ఫండమెంటల్స్ రన్అప్ అయిపోయింది 290 వరకు, అక్కడి నుంచి ఏదైతే కరెక్ట్ అవుతుందో ఇక లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫామ్ కావచ్చు అని చెప్పేసి అని అన్నాను. అండ్ అదేవిధంగా రిజల్ట్ కూడా అనమాట వీక్ రిజల్ట్ రావటం అయితే ఇట్ వాస్ బికాస్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ కూడా కంపెనీ ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ మార్కెట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. బట్ వాల్యూ క్లోజప్ టు 200 వాల్యూ ఎమర్జ్ అవుతుంది, కాబట్టి మరీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వన్ పాజిటివ్ ఏంటంటే కంపెనీకి ఉన్న కొత్త చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం హీఈస్ ప్రో మార్కెట్ అండ్ అగ్రెసివ్ పర్సన్. కోల్ కావచ్చు, ఈ లిగ్నైట్ కావచ్చు, వీటికి చాలా డిమాండ్ ఉందండి. సో మనం ఒక క్వార్టర్ రిజల్ట్ చూసి మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, హ్యూజ్ డిమాండ్ ఫర్ దేర్ ప్రోడక్ట్ కనిపిస్తుంది కాబట్టి. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మిగతా మెయిల్స్ని పీవీటీ మార్కెట్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో, అండ్ వర్క్షాప్కి సీట్స్ ఆర్ ఫిల్లింగ్ వెరీ ఫాస్ట్ అండి, ఇంకా కొద్ది సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి దయచేసి రిజిస్ట్రేషన్స్ ప్రక్రియను పూర్తి చేసుకోండి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.